वर्रा रवींदर रेड्डी केसलो बीटेक रवि संचलन व्याख्यलु चेशारु। वर्रा रवींदर रेड्डी की वैसीपी नुंडे प्राणहानि उंदनी अनुमानालु व्यक्तं चेशारु। वर्रा रवींदर रेड्डी व्यवहारंलो वैसीपी ड्रामालु आडुतोंदन्न बीटेक रवि वैसीपी वाळ्ळे सोशल मीडियालो लीकुलु इस्तुन्नारनि अभिप्रायपड्डारु। वैसीपी पार्टीकि संबंधिंचिन व्यक्तुले वर्रा रवींदर रेड्डी अरेस्ट् अय्याडनि तप्पिंचुकुन्नाडनि पोस्टुलु पेट्टारनि तेलिपारु। మనము సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కూడా చూస్తున్నాం, వర్రారావు రవీందర్ రెడ్డి నిన్న అరెస్ట్ అయినట్లు, తర్వాత ఇప్పుడు కూడా డీఐజీ కోయా ప్రవీణ్ గారు ఆయన ఇంకా అరెస్ట్ కాలేదని కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒక విషయాన్ని సునిశితంగా కనుక గమనిస్తే, వైసీపీకి చెందిన సోషల్ మీడియా వల్లే నిన్నంతా కూడా వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినారని పెట్టడం, తర్వాత మళ్ళీ వాళ్ళే ఈరోజు తప్పించుకున్నాడని మళ్ళీ వాళ్ళే పెట్టడం, ఇదంతా చూస్తూ ఉంటే దీని వెనక భారీ కుట్రకోణం ఏదైనా దాగ ఉందేమో అనే అనుమానం కలుగుతుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయినామని చెప్పడం వాళ్ళే తప్పించుకునేవని చెప్పి వాళ్ళే అతనికి ఏదన్నా కానీ ప్రమాదం సృష్టించి అతని ప్రాణానికి ఏదన్నా హాని చేసి అప్పుడు ఆ నెపం అంతా కూడా ఆంధ్ర పోలీసుల మీద కానీ అలాగే తెలుగుదేశం పార్టీ మీద వేయాలని ఒక భారీ కుట్ర జరుగుతుందనేది వచ్చి స్పష్టంగా మాకు అనుమానాలు వస్తున్నాయి. తర్వాత ఎందుకంటే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడని తెలిసి తర్వాత ఈరోజు మళ్ళీ అతను లేడని చెప్తూ ఉన్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ పార్టీకి రాజకీయ ప్రయోజనం జరుగుతుందంటే వాళ్ళ మనిషి కాదు, ఎంతటి వాళ్ళు నీచానికైనా ఎంతటి దుర్మార్గానికైనా తెగబడతారు. ఈరోజు వర్రా రవీందర్ రెడ్డికి వాళ్ళే ఏదన్నా ప్రాణహాని చేస్తే అది తప్పకుండా ఆంధ్ర పోలీసుల మీద కానీ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం మీద పడుతుందని ఆలోచన చేసి అతనికి ప్రాణానికి ముప్పు ఉందనేది వచ్చి ఖచ్చితమైన మా అభిప్రాయం. అలాగే నిన్నైతే పులివెందుల్లో పిఏ రాఘవరెడ్డి ఇంటి దగ్గరికి పోయినారు. ఈ రాఘవరెడ్డి అనే అతనికి అంతకుముందు గతంలో వివేకానంద రెడ్డి హత్య విషయంలో కానీ ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డితో ఈ రెండు మూడు రోజుల నుంచి కానీ కంటిన్యూస్లో టచ్లో ఉన్నాడు. అతని గణ అదుపులోకి తీసుకొని విచారిస్తే ఇంకా చాలా చాలా విషయాలు కూడా బయటపడే పరిస్థితి ఉంది. కాబట్టి ముందు ఆ పిఏ రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేసి వర్రా రవీందర్ రెడ్డి విషయంలో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండి ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత మీరు అతన్ని తొందరగా వచ్చి అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పెట్టాలని కూడా మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాను, మీకు అవేర్నెస్ చెప్తున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వాళ్ళే ఏదైనా ప్రమాణం చేసి మీ మీద తోసే పరిస్థితుల్లో స్పష్టంగా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి వచ్చి మీరు ఆ విషయంలో అప్రమత్తంగా ఉండి అతను ఎక్కడ ఉన్నా కూడా తొందరగా వెతికి పట్టుకోవాలని అతను మీ ద్వారా కోరు. వర్రా రవీందర్ రెడ్డి వ్యవహారంలో వైసీపీ డ్రామాలు ఆడుతుందన్న అనుమానం వ్యక్తం చేశారు బీటెక్ రవి. వైసీపీ వాళ్ళే సోషల్ మీడియాలో లీకులు ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడని తప్పించుకున్నాడని పోస్టులు పెడుతున్నారని తెలిపారు ఆయన. మరిన్ని వివరాలు కడప నుండి ప్రైమ్ నైన్ ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ ఆఫ్టర్నూన్ మూర్తి. ఏదైతే పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఏదైతే వర్రా రవీందర్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తిస్థాయిలో కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. అయితే వర్రా రవీందర్ రెడ్డి విషయంలో కూడా వైసీపీ మొదటి నుంచి కూడా పెద్ద డ్రామాలు ఆడుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే వర్రా రవీందర్ విషయంలో కూడా పూర్తిస్థాయిలో కూడా అటు ఎవరైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ ఉన్నారో ఆయన రాఘవరెడ్డి అలాగే వీరా రవీంద్ర ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో టచ్ లో ఉన్నారంటూ కూడా వీళ్ళిద్దరు పెద్ద స్థాయిలో డ్రామాలు ఆడుతున్నారని చెప్పి ఆయన సంచలనంగా మాట్లాడడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే వైసీపీ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వర్రా రవీంద్రకు కూడా ప్రాణహాని ఉందని అలాగే ఆయన పూర్తి స్థాయిలో కూడా భద్రత కల్పించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక మొన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వర్రా రవీంద్ర పారిపోయినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆయన పి అయినటువంటి రాఘవరెడ్డికి పూర్తి స్థాయిలో టచ్ లో ఉన్నాడు. ఆయన ఎలా గైడ్ లైన్స్ చేస్తుంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారమే వర్రా రవీంద్ర ఇప్పటికీ ఉన్నాడని చెప్పి ఆయన సంచలనంగా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా సరే ముఖ్యంగా చూసుకుంటే కనుక
ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ముఖ్యంగా ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పి అయినటువంటి రాఘవరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేసిన అనంతరం కూడా అతను మొబైల్ తీసుకొని చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందనే నేపథ్యంలో కూడా అన్ని నిజాలు కూడా బయటపరిస్తే పరిస్థితి ఉంది. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి పిఏను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. ఏదేమని చూసుకుంటే గనక పోలీసులు అయితే గనక దీంట్లో పెద్ద ఎత్తున నిజ నిజాలను బయటపెట్టి కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు పరిశీలించి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి బీటెక్ రవి అయితే గనక సంచలనంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది మూర్తి. సుధీర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.